फ्रेंड्स नेन चेसे प्रती वीडियो मेर मिस काकुंडा चूडाली अन्ना मीकु नोटिफिकेशन्स का रावाली अन्ना इप्पुडे मा ई चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकन पै क्लिक चेयंडी। हेलो फ्रेंड्स, दिस इज श्रीनिवास, वेलकम बैक टू यू ऑल फॉर एसईसी स्टडी सर्कल यूट्यूब चैनल विच इज एक्सक्लूसिवली फॉर 10th क्लास एंड आल्सो फॉर ऑल कॉम्पिटिटिव एग्जामिनेशंस। फ्रेंड्स मन गत वीडियो ఆల్ దో ఈవెన్ దో ఎలాతో కంబైన్ చేసాం నేర్చుకున్నాం కదా, ఇవాళ కూడా వాటి కంటిన్యూషన్ అయినటువంటి అలాగే సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్లతో ఇచ్చిన టూ సెంటెన్సెస్ని ఎలా కంబైన్ చేయాలో నేర్చుకుందాం। దో ఆల్ దో ఈవెన్ దో ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ ఎట్ ఇవన్నీ ఒకే మీనింగ్ని ఇస్తాయి ఏంటంటే అయినప్పటికీ, కానీ వాటి యూసేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది। సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ యూసేజ్ 1 డిస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ నౌన్ పక్కన నౌన్ యూజ్ చేయొచ్చు, అలాగే సెకండ్ మెయిన్ క్లాజ్ యూజ్ చేసుకోవచ్చు। మెయిన్ క్లాజ్ అంటే ఏదో అనుకోకండి ఫ్రెండ్స్, సింపుల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వకుండా దానికంటే ఓన్ మీనింగ్ ఇచ్చేదాన్నే మెయిన్ క్లాజ్ అంటారు, దాన్నే డిపెండెంట్ క్లాజ్ అంటారు, ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు। అలాగే యూసేజ్ 2 డిస్పైట్ స్లాష్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ జెరండ్ పక్కన ఐఎన్జి కూడా రాసుకోవచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ అలాగా కామ మెయిన్ క్లాజ్। మెయిన్ క్లాస్ అంటే ఏదో అనుకోవద్దు, జస్ట్ ఏదైతే ఇండిపెండెంట్గా ఓన్ మీనింగ్ ఇస్తుందో దాన్ని మెయిన్ క్లాస్ అంటారు। నెక్స్ట్ యూసేజ్ 3 వచ్చేసి డిస్పైట్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ ద ఫ్యాక్ట్ దట్ అనేది కొత్త టాపిక్, దానికి కూడా యూసేజ్ 3లో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ యూజువల్ కామా కంపల్సరీ, అలాగే మెయిన్ క్లాసెస్, మెయిన్ క్లాస్తో మనం ఎండ్ అవుతాం। చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో పరిస్థితి। నోట్, we should not use off after despite, despite tarvata off anedi use cheyakoddu, despite tarvata off anedi use cheyakoddu। let's get into the first example, there were freezing temperatures full stop, they trekked for hours। idi textbook lo page number 192 lo first un example। ikkada chudandi manu in spite of tho start chesinappudu pakkana ing form pettukunnam, adi first usage, in spite of freezing temperatures comma they trekked for hours। ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అయినప్పటికీ వాళ్ళు గంటల తరబడి ట్రెక్కింగ్కి వెళ్ళారు అని అర్థం, ఫైన్। అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, గీతిక ఈజ్ రీచ్ ఫుల్ స్టాప్ బట్ షీ ఈజ్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్, ఇది జరండ్ యూజ్ చేసి। అలాగే సెకండ్ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ హర్ రిచ్నెస్, ఇది నౌన్ యూజ్ చేసి। అలాగే డిస్పైట్ హర్ రిచ్నెస్, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ కామ రిచ్ అయినప్పటికీ ఆ ఫస్ట్లో ఉన్న నేమ్ కాస్త సెకండ్ సెంటెన్స్లోకి వస్తుంది, గీతిక ఈజ్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, దీన్ని మెయిన్ క్లాజ్ అంటారు, అలాగే ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు। ఇన్స్పైట్ ఆఫ్ హర్ రిచ్నెస్ కామ గీతిక ఈజ్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, డిస్పైట్ హర్ రిచ్నెస్ కామ గీతిక ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్। అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, నిక్ హ్యాస్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ హీ కెన్ డూ మెనీ థింగ్స్, ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ జెరండ్ యూసేజ్ ఇది, ఓకేనా, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ కమ నిక్ కెన్ డూ మెనీ థింగ్స్, లేకపోయినప్పటికీ నిక్ మెనీ థింగ్స్ చేయగలడు, మెనీ థింగ్స్ హీ కెన్ డూ మెనీ థింగ్స్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్, ఇది జెరండ్ యూసేజ్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, పూర్విక ఈజ్ ఇల్ ఫుల్ స్టాప్ షీ కుడెంట్ గో టు స్కూల్, డిస్పైట్ హర్ ఇల్నెస్, డిస్పైట్ వచ్చినప్పుడు ఆఫ్ రాయకూడదు, ఓకేనా, రైట్, డిస్పైట్ హర్ ఇల్నెస్, డిస్పైట్ పక్కన ఎప్పుడు కూడా డైరెక్ట్గా నౌన్ ఫామ్ ఉండాలి, జెరండ్ యూజ్ చేయకూడదు, డిస్పైట్ హర్ ఇల్నెస్ కామ పూర్విక కుడెంట్ గో టు స్కూల్, సింపుల్, చాలా సింపుల్, చాలా ఈజీ కూడా। అలాగే ఫిఫ్త్ వన్ చూడండి, క్యానే డిసైడెడ్ టు మ్యారీ నిక్ ఫుల్ స్టాప్, నిక్ వాజ్ డిజేబుల్డ్, నిక్ డిజేబుల్డ్ అయినప్పటికీ క్యానే డిసైడెడ్ టు మ్యారీ నిక్ అని మనం మీనింగ్లో చెప్పాలి ఆన్సర్, ఇన్స్పైట్ ఆఫ్ ద యూజ్ చేసి। ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ నిక్స్ డిజేబిలిటీ, ఇది నౌన్ ప్రైజ్ యూజ్ చేసి, ఓకేనా, అడ్జెక్టివ్ ప్రైజ్, ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ నౌన్ ప్రైజ్, అలాగే క్యాన్ ఇట్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్, మెయిన్ క్లాస్. అలాగే సిక్స్త్ ఉంచండి, పల్లవి వర్క్డ్ హార్డ్ ఫుల్ స్టాప్ ఎట్ షీ ఫెయిల్డ్, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్, ఇది జెరండ్ యూసేజ్, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ జెరండ్ అయినా యూజ్ చేయొచ్చు, నౌన్ అయినా యూజ్ చేయొచ్చు, నో డౌట్ అందులో, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ కామ పల్లవి ఫెయిల్డ్, ఇన్స్పైట్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్, ఎవరి హార్డ్ వర్క్, హర్ హార్డ్ వర్క్ మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి నౌన్ యూజ్ చేసేటప్పుడు, కామ పల్లవి ఫెయిల్డ్। అలాగే సెవెంత్ వన్ చూడండి, నవీన్ ట్రైడ్ హార్డ్ ఫుల్ స్టాప్ హీ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్,
In spite of trying hard, ఇక్కడ ఏదైతే మెయిన్ వర్బ్ ఉందో దాన్ని అరేంజ్ చేసుకుంటాం. మెయిన్ వర్బ్ లేకుండా బీ ఫామ్స్ కనుకుంటే దాన్ని బీయింగ్ అని రాసేసుకుంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ ట్రయింగ్ హార్డ్ కామా నవీన్ కుడెంట్ గెట్ ఎ జాబ్. అలాగే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ ట్రయల్స్ కామా నవీన్ కుడెంట్ గెట్ ఎ జాబ్. సింపుల్, ఫస్ట్ది జరెండ్, సెకండ్ది నౌన్ ఫామ్. అలాగే అయితే ఉంచోండి, పావని ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫుల్ స్టాప్, స్టిల్ షీ అటెండెడ్ టు ద కాలేజ్. ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఫీవర్తో సఫర్ అవుతున్నప్పటికీ కామా పావని అటెండెడ్ టు ద కాలేజ్. ఇక్కడ చూడండి, అన్నెసెసరీ కంజంక్షన్స్ లైక్ స్టిల్, యెట్, బట్, సో, ఫైన్ బాయ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ అన్నెసెసరీ కంజంక్షన్స్ అన్నిటినీ మనం రిమూవ్ చేసేస్తాం. అలాగే నైన్త్ ఉంచండి, వీఆర్ వెరీ పూర్ ఫుల్ స్టాప్, యెట్ వీఆర్ హ్యాపీ. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్, ఎందుకంటే మెయిన్ వర్బ్ లేదు, అక్కడ బీ ఫామ్ ఉంది, బీ ఫామ్కి ఐఎన్జీ చేసుకుంటాం జరెండ్తో ఆన్సర్ వేసేటప్పుడు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ కామా వీఆర్ హ్యాపీ. ఇన్ స్పైట్ ఆఫ్ పావర్టీ కామా వీఆర్ హ్యాపీ. ఫస్ట్ది జరెండ్ ఫామ్, సెకండ్ది నౌన్ ఫామ్. వెల్ లాస్ట్ వన్ అండ్ టెన్త్ ఎగ్జాంపుల్ చూడండి, హీ డిడ్ నాట్ లైక్ వాటర్ ఫుల్ స్టాప్, హీ బుక్డ్ ఎ క్రూజ్. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే అని చెప్తాం కదా అలాగా. సో ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ నాట్ లైక్ వాటర్ కామా హీ బుక్డ్ ఎ క్రూజ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ వర్బ్ కంపల్సరీగా యూజ్ చేయాలి. అలాగే 11th ఎగ్జాంపుల్ చూడండి, ప్రణయ్ బాట్ ద కార్, హీ హ్యాడ్ నో మనీ. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ప్రణయ్ హ్యాడ్ నో మనీ కామా హీ బాట్ ఎ కార్. సో మనీ లేకపోయినప్పటికీ అది ఫ్యాక్ట్, హీ బాట్ ఎ కార్. సో రైట్, సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్.